For advertisement, call 81258-93028. Our Gmail, maaxtvtelugu@gmail.com. Hi, hello. Namaskaram. Welcome to Maax TV. CM Revanth Reddy తో జూబ్లీ హిల్స్ నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను పవన్ అందజేశారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కాగా ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి కోటి రూపాయల చెక్ ను అందజేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. 400 గ్రామ పంచాయతీల వరద ముప్పు బారిన పడ్డాయి. ఒక్కో పంచాయతీకి 100,000 రూపాయల చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 4 కోట్ల రూపాయల మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళం అందించానని అధికారికంగా ప్రకటించారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన హైడ్రాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్, కాకపోతే అసలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పూర్తిగా కట్టేసిన తర్వాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. రాష్ట్రంలో పరివాహక ప్రాంతాలను ఎలా పరిరక్షించుకోవాలనే దానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకువస్తే మంచిదే, కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మాక్స్ టీవీ.